హాయండి, సమ్మర్ వచ్చిందంటే చాలు, పిల్లలు ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు కదా. పిల్లలకే కాదండి, నాకు కూడా చాలా ఇష్టం. ఈ సమ్మర్లో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఐస్ క్యాండీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఐస్ క్యాండీస్ తయారు చేసుకోవడం కోసం ఒకే ఒక మీడియం సైజ్ పచ్చిమామిడికాయని అయితే తీసుకున్నాను. దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఒకసారి పొడి బట్టతో తుడిచేసుకొని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. తొక్కంతా ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మరీ పెద్ద ముక్కల్లా కట్ చేయకూడదు, అలాగని మరీ చిన్న ముక్కల్లా కూడా కట్ చేయని అవసరం లేదు. మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. బ్లెండ్ చేసినప్పుడు మొత్తం అన్ని నలిగేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కలన్నీ కలిపి ఒక కప్పు వరకు వచ్చేయండి. చూసారు కదా, ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటే ఎలాంటి ఫ్లేవర్ ఉండదు. కస్టర్డ్ పౌడర్ మీరు యూజ్ చేసుకున్నారంటే ఫ్లేవర్ అనేది మారుతుంది. ఇది వెనీలా ఎసెన్స్ ఉన్న కస్టర్డ్ పౌడర్ అన్నమాట. ఏదైనా కూడా మనం దీన్ని బైండింగ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకోవాలి. మొత్తం అంతా నలిగేలాగా ఫైన్ ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత బౌల్ పైన స్ట్రైన్ అని పెట్టేసి దానిపైన ఏదైనా కాటన్ క్లాత్ పెట్టేసుకొని ఈ ప్యూరీ అంతా కూడా వేసి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల చిన్న చిన్న పార్టికల్స్ కూడా లేకుండా చాలా స్మూత్గా జ్యూస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకుని దానిపైన కడాయిలోని 1/4 కప్పు వరకు పంచదార తీసుకున్నాండి. 1 కప్పు మామిడి ముక్కలకి 1/4 కప్పు పంచదార అయితే సరిపోతుంది. మామిడికాయ పులుపు బట్టి పంచదార అనేది పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేయొచ్చు. ఈ మ్యాంగో జ్యూస్ వచ్చేసి 1.5 గ్లాస్ వరకు వచ్చింది. పంచదార అంతా ఇందులో కరివేపాకు కలుపుకొని దీంట్లోనే 1/4 నిమ్మ చెక్కని కాస్త పిండుకోవాలన్నమాట. ఇదేంటంటే మ్యాంగోలో ఉన్న వగర్ని బ్యాలెన్స్ చేస్తూ పులుపు అనేది కరెక్ట్గా ఉండేలా చేస్తుందన్నమాట. ఇప్పుడు పంచదార అంతా కరిగిపోయిన తర్వాత జస్ట్ ఇలా మరుగుతుంది అన్న టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మరైనకూడదండి, ఐస్ అనేది ఫామ్ అవుదన్నమాట. ఇప్పుడు దీంట్లోని ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, వీడియోలో చూపించడం కోసం అని చెప్పి ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే ఇంట్లో ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయకుండా చేసుకోవచ్చు. మ్యాంగో ఐస్ క్యాండీస్ కాబట్టి ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా చల్లారిపోయిన తర్వాత వీటిని ఐస్ మౌల్స్లోకి వేసుకుందాము. ఇలా ఐస్ మౌల్స్ కానీ కుల్ఫీ మౌల్స్ కానీ మనకి అవైలబుల్గా లేవు అనుకున్నప్పుడు నార్మల్ గ్లాసెస్లో అయినా పేపర్ కప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటిపైన ఏదైనా అల్యూమినియం ఫాయిల్ కానీ కవర్తో కానీ సీల్ చేసుకొని దానిపైన చిన్న నార్మల్ స్టిక్స్ ఉంటాయి కదా, ఏవైనా స్టిక్స్తోని బ్యాలెన్స్ చేసుకుంటే మనకి ఐస్ క్యాండీస్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ మీకు ఐస్ క్రీమ్ కప్స్లో కూడా వేసి చూపిస్తున్నాను. వీటిలో కొద్దిగా ఎండుకొబ్బరి తురుముని అయితే వేసుకున్నాను. దీంట్లో వేసుకొని ఈ విధంగా అల్యూమినియం ఫాయిలే కాదండి, ఏదైనా కవర్స్తో కూడా పైన ఇలా సీల్ చేసుకొని గాలి తగిలినివ్వకుండా కొంచెం ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట. దీనిపైన చిన్న చాక్తోని ఘాటులా పెట్టుకొని దానిపైన ఏదైనా స్టిక్ని బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. కనీసం 6 నుంచి 8 గంటల సేపు డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని ఆ తర్వాత తీస్తే ఐస్ క్యాండీస్ అనేవి రెడీ అవుతాయండి. 8 గంటల తర్వాత ఐస్ క్యాండీస్ని ఈ విధంగా తీసుకొని నార్మల్ వాటర్లో ఒకసారి డిప్ చేసి రిమూవ్ చేసాం అనుకోండి, చక్కగా ఐస్ క్యాండీస్ అనేవి రిమూవ్ అయిపోతాయి. చూసారు కదా, ఒకే పచ్చిమామిడికాయతో ఎన్ని మ్యాంగో ఐస్ క్యాండీస్ తయారు చేసుకోవచ్చో. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి, ఈజీగా పిల్లలు తయారు చేసుకోవచ్చు అన్నమాట. 2 మినిట్స్లోనే ఐస్ క్యాండీ ప్రిపరేషన్ చేసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని 6 to 8 అవర్స్ ఉంచుకుంటే ఐస్ క్యాండీస్ని తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది మామిడికాయ ఫ్లేవర్, చిన్న చిన్న పులుపు తీపి చాలా బాగుంది అండి. నచ్చిందా? ఇంకా బాగుందో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.